దేశంలో కరోనా రెండో దశ ఇంకా ముగియలేదని కేంద్రం హెచ్చరించింది వరుస పండుగల నేపథ్యంలో మహమ్మారి పట్ల ప్రజలను అప్రమత్తం చేసింది ప్రజలు పండుగలను సామూహికంగా జరుపుకోవద్దని కోరింది మేర వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించింది తప్పనిసరి అయితే కేవలం టీకా రెండు డోసులు వేసుకున్న వారే పండుగలను సమూహాలుగా జరుపుకోవాలని సూచించింది దేశంలో పదహారు శాతం మంది వయోజనులు ఇప్పటివరకు రెండు డోసుల టీకా తీసుకున్నారన్న కేంద్రం యాబై నాలుగు శాతం మంది కనీసం ఒక్క డోసు తీసుకున్నారని వివరించింది దేశంలోని తొమ్మిది జిల్లాల్లో పాజిటివిటీ రేటు పది శాతం కంటే ఎక్కువ ఉందని తెలిపింది గత కొన్ని రోజులుగా కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా దేశంలో గడిచిన వారం రోజుల్లో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో అరవై తొమ్మిది శాతం కేరళలోనే వెలుగు చూశాయి ప్రస్తుతం అక్కడ లక్షకు పైగా క్రియాశీలక కేసులు ఉన్నాయి